Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ప్రస్తుతం మనం రాజమండ్రి నుంచి జగదల్పూర్ నేషనల్ హైవే 35 ఉన్నాం. భద్రాచలం నుంచి రంపచోడవరం రూట్ కూడా ఇది ఎక్కువగా ఇటు భద్రాచలం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతంకి వచ్చే రహదారి ఇది. ఇక్కడ అటవీ ఉత్పత్తులను ఇక్కడ రోడ్డు పైన పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ఉత్పత్తులు దొరుకుతున్నాయి, ఏమేమి దొరుకుతున్నాయి, దేనికి ఉపయోగపడతాయి, జనరల్గా వీటిని వైద్యానికి ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ అటవీ ఉత్పత్తుల్లో కుంకుడుకాయ, చింతపండు ప్రత్యేకంగా మనం రెగ్యులర్గా వాడే వస్తువులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ విక్రయిస్తున్నటువంటి మహిళ ఉన్నారు, ఆవిడతో ఉన్నామా. మీ పేరేంటమ్మా? నా పేరు నిర్మల. ఏ ఊరిది, ఏమంటున్నారు ఇక్కడ? ఇక్కడండి కుంకుడుకాయలు, శీకాకాయ, చింతపండు. దేనికంటే కుంకుడుకాయ? ఓకే, ఇప్పుడు అంతా షాంపూ టెక్నాలజీ అంతా వచ్చింది. ఇప్పుడు కుంకుడుకాయ ఎలా పనిచేస్తుంది, ఏంటి, ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చేస్తాను, చెప్పండి. కుంకుడుకాయ న్యాచురల్గా చాలా మంచిదండి. ఒకవేళ షాంపూలు వాడినా సరే ఇవి వాడటం వల్ల జుట్టు హెయిర్ పెరుగుతుందని ఇప్పుడు అందరూ కుంకుడుకాయలే వాడుతున్నారు సార్ ఇక్కడికి వచ్చి. అయితే పోయిన సంవత్సరం కంటే కుంకుడుకాయ ఈ సంవత్సరం సేల్స్ ఎక్కువగా ఉంది. కుంకుడుకాయ బాగా పనిచేస్తుందండి, అది కూడా రసం ఎక్కువగానే ఉంటుంది. హైబ్రిడ్ కాయలు కానీ బయట నుంచి తెచ్చిన కాయలు కానీ మేము అమ్మ షాంపూలు తగ్గించి కుంకుడుకాయ ఎక్కువ వాడుతున్నారు. ఇది చింతపండు సార్, ఇక్కడ తినండి, న్యాచురల్గానే దొరుకుతుంది. చూడ్డానికి కొంచెం ఇదిగా ఉన్నా సరే పులుపు కానీ బాగుంటుంది. వర్షం రాకముందే దీన్ని జాగ్రత్త నిల్వ చేసుకుంటే ఎర్రగా ఉంటుంది, లేదంటే బ్లాక్ వచ్చేస్తుంది. ఇది విప్ప నూనె అండి. ఏంటమ్మా? దీపాలు వెలిగిస్తారు, పూజలు చేస్తారు, ఆషాఢంలో ఒత్తులు వెలిగిస్తారు. లేదు అని అంటే మనకి ఏదన్నా ఒళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు బాడీ మసాజ్ చేసుకోవడానికి దీన్ని వాడతారు. ఇది విప్ప పువ్వు అండి, రాముల వారి ప్రసాదంలో వాడతారు ఎక్కువగా. లేదు మనం మామూలుగా షుగర్కి కానీ దేనికన్నా తినాలి అంటే ఎక్కువ ఆయుర్వేదంలో ఈ విప్ప పువ్వే వాడుతున్నారు. ఇది కొంచెం డస్ట్ పడింది, ఇది బాగాలేదు, ఇది బాగుంటుంది. ఇది వచ్చేసి తానికాయ అండి. తానికాయ, ఈ కరక్కాయ, ఉసిరికాయ త్రిఫలాలు. ఇది తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. దేనికి ఉపయోగపడతాయి? గ్యాస్ట్రోబ్లిక్ సార్. ఇప్పుడు అందరికీ ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్, షుగర్, బీపీ కామన్ అయిపోయినాయి. ఇవి వాడితే వీటి మూడింటిని కూడా లోపల గింజలు తీసేసుకొని పైన తుక్కు మాత్రమే పౌడర్ చేసుకొని ఒక రోజు 3 డేస్ అండి మార్నింగే పౌడర్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని తాగితే చాలు. ఈ పప్పులు ఏంటమ్మా మీ ప్రాంతంలో పండి? అవి నల్ల పెసలు సార్, పచ్చ పెసల కంటే టేస్ట్ ఎక్కువ, బాగుంటాయి నల్ల పెసలు. ఇవేమో ఎర్ర బొబ్బర్లండి, బొబ్బర్లో 12 రకాలు, నా దగ్గర ఒక 4 రకాలు మాత్రమే ఉన్నాయి. ఇవి వచ్చి సోయాబీన్స్ అండి, ఇక్కడి కాదు, ఇవి దారకుండా. ఇవి ఒక రకం బొబ్బర్లు సార్, వైట్. ఇవి రేర్ దొరకవు అసలు, ఇవి సంవత్సరానికి కొంతే దొరుకుతాయి, ఎక్కువ దొరకవు. ఇవి పచ్చపెసలండి, పచ్చపెసలు, పెసల్లో కొంచెం పెద్ద సైజు, నాటు పెసలే, హైబ్రిడ్ పెసలు అయితే కాదు. ఇవి దంపుడు బియ్యం అండి. బియ్యం, దంపుడు బియ్యం. ఏంటమ్మా దాని వల్ల ఉపయోగం ఏంటి? బ్రౌన్ రైస్ అంటారు చూసారా, అవి షుగర్కి. ఇప్పుడు మామూలు రైస్ తింటుంటే ఎక్కువ ఎంతోసేపు ఉండట్లేదు, వెంటనే ఆకలి అవుతుంది అంటారు, కాబట్టి వాళ్ళకి రైస్ అండి. కానీ బాగా పనిచేస్తుంది, వాటర్ ఎక్కువగా వేసి వండుకుంటే బాగా పనిచేస్తుంది. అవి పెసలే, ఇవి నల్ల బొబ్బర్లు అండి, పోలీస్ బొబ్బర్లు అంటారు వీటిని. ఇందులో ఉన్న సీసా మాత్రం తేనె, ప్యూర్గానే ఉంటుంది తేనె, ఒరిజినల్. కేజీ 500, అవేమో తెల్ల జొన్నలు అండి. ఇప్పుడు ఈ ఎండాకాలం అయితే మాత్రం జావ కాస్తారు దాన్ని, పచ్చ జొన్నలు. అవి రొట్టె చేస్తారు, చిరుధాన్యాల్లో కలుపుకొని కూడా జావ చేసుకొని తాగుతారు. ఆ చివరి అయితే కందులు, న్యాచురల్గా మనవే కందులు బయట అయితే ఉందో, అవి ఒక రకం బొబ్బరు సార్ అవి. తర్వాత ఉలవలు, అవి ఉలవ చారుకి వాటికి వాడతారు. చారు తీసేసిన తర్వాత దాన్ని లైట్గా వేయించేసుకొని టేస్ట్ చేస్తారు. అవి పెసలేనండి, చిన్న సైజులు. ఇవి రేగొడియాలండి. కాదు సార్, ఇవేమో పచ్చ జొన్నలు, అవి ఒక రకం జొన్నలు. అవే సార్ మా దగ్గర దొరికేది. ఓకే, ఎలా ఉంటుందమ్మా ఇప్పుడు బయట సిటీలో, ఇప్పుడు భద్రాచలంలో కొనుక్కోవాలన్నా, రంపచోడవరం కానీ లేకపోతే రాజమండ్రిలో కొనుక్కోవాలన్నా ఇవన్నీ దొరకవు.
సాధారణంగా అన్ని వెరైటీస్ దొరకవు, ఒక దగ్గర దొరకవు. మీ దగ్గర ఉన్నాయి అన్ని, ఎట్లా ఉంటాయి ప్రైస్, ఎట్లా ఉంటుంది అక్కడికి ఇక్కడికి? కొన్ని కొన్ని ఈక్వల్ గానే ఉంటాయి సార్, కొన్ని కొన్ని తగ్గుతాయి. ఇక్కడ సరుకును బట్టి, ఇక్కడ ఏ సరుకు అయితే దొరుకుతుందో మనకి అవి మేము తగ్గించి అమ్ముతాం, దొరకంది మాత్రం ఈక్వల్ గానే ఉంటాయి. సార్ రైట్, చూసుకోవచ్చు మనం ఇక్కడ రెగ్యులర్గా అటవీ ప్రాంతంలో దొరికేటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా ఇక్కడ నేషనల్ హైవేనే పెట్టి, హైవే పైన పెట్టి విక్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే నేషనల్ హైవే 30 ఏదైతే ఈ చిన్న తులసిపాక అనే గ్రామం ఉంది, గ్రామంలో ఉన్నటువంటి 4-5 షాపులు కూడా నిత్యం రద్దీగా ఉంటా ఉన్నాయి. ఎక్కడైనా ఇటు వచ్చేటువంటి సందర్శకులు, అదేవిధంగా పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చేయడం వారికి అవసరమైనటువంటి, అంటే రేర్గా దొరికేటువంటి కొన్ని ధాన్యాలు కూడా ఇక్కడ లభిస్తూ ఉండడంతో ఇక్కడ కార్లు సైతం వచ్చి ఇక్కడ కొనుగోలుదారులు కొనుగోలు చేస్తూ ఉన్నప్పుడు. శ్రీధర్, ఐ డ్రీమ్, తులసిపాక నుంచి.